విశాఖ జిల్లా పాడేరులో జీవో నంబర్ 3పై పోరాటాలు చేస్తున్న న్యాయ పోరాటంలో భాగంగా జేఏసీ సలహాదారులు చండా ఏలియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా చండా ఏలియా మాట్లాడుతూ సుప్రీంకోర్టులో జీవో నంబర్ 3 పరిరక్షణకై రివ్యూ పిటిషన్ దాఖలు చేశామని గిరిజనుల మనోభావాలకు అనుకూల తీర్పు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. Not only teachers, all departments, all kinds of courses shall be filled with local tribals. వాటికి చట్టము తీసుకొని రావాలి. అంతేకాకుండా ట్రైబల్ యూనివర్సిటీ దండకారణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్ 1994లో మేము డిమాండ్ చేస్తాం, మా ఎజెండాలో ఉన్నది. ట్రైబల్ యూనివర్సిటీ శాంక్షన్ చేసి ఈ రోజు వరకు కూడా పునాది వేయలేదు, ఈ రోజు వరకు కూడా ప్రారంభించలేదు. ట్రైబల్ యూనివర్సిటీ ఆదివాసీ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఆదివాసులకు అక్కడ వైస్ ఛాన్సలర్ వరకు కూడా ఆదివాసులతోనే నింపాలి. ఎందుకంటే ఆదివాసీ ప్రాంతంలో ఉంటుంది కనుక ఆ ఉద్యోగాలన్నీ ఆదివాసులకు ఇవ్వడం జరుగుతుందనేటటువంటి ఉద్దేశంతోనే ఆదివాసీ ప్రాంతంలో వారు ట్రైబల్ యూనివర్సిటీ పెట్టకుండా ఎక్కడో మైదాన ప్రాంతంలోని ఆ సంభవరంలోనూ విశాఖపట్నంలోనూ పెట్టాలని ఆలోచిస్తున్నారు. అలా జరగడానికి వీల్లేదు. వీటన్నిటికీ బాధ్యత ఆదివాసీ ప్రజాప్రతినిధులు వహించాలి. నేను హెచ్చరిస్తున్నాను వాళ్ళని, వాళ్ళని కోరుతున్నాను. ఇక్కడ జరిగేటటువంటి ప్రతి వాటి మీద ప్రజలు ఎందుకున్నారు వాళ్ళని? ప్రజలు ఎందుకున్నారు? మా సమస్యలు మీరు అక్కడ వెళ్ళి వినిపించండి బాబు, మా బోర్డు వినిపించండి, మా సమస్యలు పరిష్కరించండి అనే ఉద్దేశంతోనే మా నాయకుల్ని మేము పంపించాం. వారు అక్కడ పోయి ఏదో చేస్తే కుదరదు. వీటన్నిటికీ కూడా జవాబు చెప్పవలసినటువంటి వారే. ఎవరు బాధలు వారు తీర్చుకోవడానికి కాదు కదా. ఒక విద్యార్థి నాయకుడిని ఎందుకుంటారు? విద్యార్థులందరి తరఫున పనిచేయటానికి ఎందుకుంటారు? ఒక ఉద్యోగ నాయకుడిని ఎందుకుంటారు? ఉద్యోగుల సమస్యలన్నింటి పైన తాను పనిచేయటం కోసం, ఎవడు పని వాడు చేసుకోవటం కోసం కాదు, ఎవడు బాధలు వాడు తీర్చుకోవటం కోసం కాదు. సో కనుక ఆదివాసీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రతి రకమైనటువంటి ఎక్స్ప్లాయిటేషన్, ప్రతి రకమైనటువంటి ఇంజస్టిస్